మోడీకి షాకిస్తున్న తాజా సర్వేలు. 2019లో ప్రధానిగా కష్టమే. 2014లో దేశంలోని 29 రాష్ట్రాల్లో మోడీ పేరు మారుమోగింది. కానీ వచ్చే ఎన్నికల్లో మోడీ మాయ పనిచేస్తుందా అంటే నో అని అంటున్నాయి సర్వే రిపోర్టులు. బీజేపీ ఇప్పటి నుంచే 300+ సీట్లపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు బీజేపీ స్కోరు 274. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మార్కు 200 సీట్లు దాటడం కష్టమని కొన్ని సర్వే లెక్కలు చెబుతున్నాయి. హిందీ బెల్టులో బీజేపీ భారీగా దెబ్బతింటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కలిపి బీజేపీకి 172 సీట్లు వచ్చాయి. కానీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి భారీ కోత పడబోతోంది. ఇప్పుడున్న తాజా అంచనాల ప్రకారం ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ అతి కష్టం మీద 55 నుంచి 75 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రం 10 నుంచి 15 సీట్లు గెలవచ్చని అంటున్నారు. మొత్తం మీద ఈసారి బీజేపీ సీట్లలో భారీగా కోతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో మోడీ అండ్ అమిత్ షా టీం 2019 ఎన్నికల కోసం ఏ వ్యూహాలు తెరపైకి తెస్తుందో చూడాలి. ఎన్నికలు దగ్గర పడే నాటికి మోడీ అమిత్ షా ద్వయం ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి రాదు అనుకుంటే ఆర్ఎస్ఎస్ నిర్మహమాటంగా వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి వేరే నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లవచ్చు. 2 సీట్లకే పరిమితమైన బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఎల్కే అద్వానీనే పార్టీలో అడ్రస్ లేకుండా చేసిన ఆర్ఎస్ఎస్ మోడీ అమిత్ షాలను నెత్తిన పెట్టుకుంటుందన్న భ్రమలు ఎవరికీ లేవు. ఒకవేళ వీళ్ళిద్దరి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లినా 2014లో వచ్చినట్లుగా బీజేపీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అప్పుడు మిత్రపక్షాలు బీజేపీకి తమ సాయం కావాలంటే మోడీ కాకుండా వేరే వ్యక్తిని ప్రధానిని చేయమని కోరడం తథ్యం. సో ఏమి జరిగినా 2019 తర్వాత మోడీ మళ్ళీ ప్రధాని కావడం చాలా కష్టమని విశ్లేషకులు అంటున్నారు.